సో ఈరోజు మన సుమన్ ప్రేక్షకులకి నన్ను అనుషా అని ఒక అమ్మాయి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో అండ్ మ్యారేజ్ అయినాక భర్తతో కొట్లాట్లు ఇబ్బందులు విడాకులు స్టేజ్లో నన్ను కలవడం జరిగింది ఆ అమ్మాయిని ఫిఫ్టీ పర్సెంట్ అను అనేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అనుషా అనేవాళ్ళు సో అనులో ఏముంది అనుషాలో ఏముంది సో ఈ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఏంటంటే కామన్ నేమ్స్ ఇవి కొన్ని లక్షల మంది అనుషాలు ఉంటారు అందరు కూడా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ భర్తతో కొట్లాటలు కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి సో మొదటిగా అను ఏఎన్యు ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ యు అంటే సిక్స్ సో అణులో వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ నంబర్ ఈ ట్వెల్వ్ నెంబర్ని రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ సాక్రిఫైజ్ నంబర్ సో ట్వెల్వ్ నంబర్లో నాని సినిమా పెద్ద హిట్ అవల్ రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ ఛైల్డ్ ఇన్ సిస్టమ్ ట్వెల్వ్ నెంబర్ బాలు బిఏఎల్యూలో ఒక ట్వెల్వ్ నంబర్ ఫ్లాప్ అయింది యువరాజ్ సింగ్ యూవి అన్నాక క్యాన్సర్ వచ్చింది ట్వెల్వ్ నంబర్ చిరంజీవి బాగుంటే చిరు ట్వెల్వ్ నంబర్ పదకొండేళ్ళు రాజకీయాలు దూరం చేసింది సో ట్వెల్వ్ నంబర్లో ఆరోగ్యం బాగుండాలి అంటే ఆరోగ్యం బాగుండదు చదువులో బాగా చదవాలంటే ఈ అమ్మాయి ఇంటర్ డిస్కంటిన్యూ ఇంటర్లోనే చదువు ఆపేయాలి సో ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత ఉండదు సో ఏదన్నా కోరుకోండి ట్వెల్వ్ నంబర్ అంటే కాళ్ళ కూరేసి వదిలేయడం మెడ కూరేస్తే తడి నంబర్ ముర్చు నంబర్ కాళ్ళ కురేసినప్పుడు కాళ్ళు పైకి తలకాయ కిందకి అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు కంట్రోల్లోకి తెచ్చుకోలేరు చూడగలరు ఏది ఆపలేరు సో ట్వెల్వ్ ఇస్ కాల్డ్ హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ సాక్రిఫైజ్ నంబర్ సో ఇది ట్వెల్వ్ అనుష ఏ సో సిస్టమ్ వన్ సిస్టమ్ టూ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ వన్ ఫైవ్ త్రీ వన్ ఎయిట్ వన్ సో సిస్టమ్ వన్ చైల్డ్ ఇన్ సిస్టమ్ సిస్టమ్ టూ పైతాగర సిస్టమ్ ఒకటి ప్లస్ ఐదు ఆరు పన్నెండు పదహైదు ఇరవై ఇరవై ఒకటి ఆరు తొమ్మిది పది పద్దెనిమిది పంతొమ్మిది వ్యక్తిగతంగా తీసుకుంటే నైన్టీన్ నెంబర్ మంచిది ట్వంటీ వన్ నెంబర్ మంచిది ట్వంటీ వన్ అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని కుడితే ట్వంటీ వన్ ఇది దేవుడి నెంబర్ ఇది కానీ ఇక్కడ అక్షరాలు ఎన్ని ఆరు అక్షరాలు ఆరు అక్షరాలు ఉన్నాయి ట్వంటీ వన్ అంటే టూ ప్లస్ వన్ త్రీ వన్ ప్లస్ నైన్ నైన్టీన్ వల్ టు వన్ సో ఆర్ అంటే శుక్రుడు శుక్రుడికి ట్వంటీ వన్ త్రీకి పడదు ఎందుకంటే పేర్లు ఆరు శుక్రుడు ఉన్నాడు ట్వంటీ వన్ అంటే త్రీ దేవతల గురువు ఇది రాక్షసుల గురువు ఆరు మూడు ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం హెల్త్ బాగుండదు రిలేషన్ ప్రాబ్లం పెళ్ళి అయితే భర్తతో కొట్లాట్లు డబ్బు నిలవదు ఆరోగ్యం నిలవదు ప్రశాంతత ఉండదు జీవితం ధ్వంసం లైక్ ఏవిఎస్ మూడు అక్షరాలకి ఆరు హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్ సో సలీం సినిమా మోహన్ గారు తీశారు ఆరు అక్షరాలకి ఇరవై ఒకటి ముప్పై కోట్లు పోగొట్టుకున్నారు సో అనుషాలో ఆరు మూడు ఎఫెక్ట్ నైన్టీన్ అంటే వన్ ఒకటి ఆరు ఎఫెక్ట్ ఒకటికి ఆరుకు పడదు ఆరుకు ముగుపడదు సో ఒకటి ఆరు వల్ల ఒక అడుగు ముందుకేస్తే ఆరు వెనక్కి కోపం పెరగాలి మానవ సంబంధాలు తగ్గాలి ఈ నైన్టీన్ నంబర్ పైతాగ సిస్టంలో వస్తే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ అండ్ అర్లీ డెత్ ఈ నైన్టీన్ నెంబర్ నైన్టీన్ అంటే ఎలాగని రావచ్చు శ్రీహరిలో ఐ ఐఐఏ ఐ అంటే నైన్ ఐఎన్ టెన్ నైన్ ఏ అంటే వన్ నైన్టీన్ సో హి డైడ్ అట్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ సిల్క్ స్మితాలో కూడా ఐఐఏ నైన్టీన్ అర్లీ డెత్ సావిత్రిలో కూడా ఐఐఏ నైన్టీన్ అర్లీ డెత్ సో ఈ నైన్టీన్ నంబర్ ఎలా వచ్చినా కూడా సడన్ గా తోసేస్తుంది కిందకి డబ్బులో ఆరోగ్యంలో మానవ సంబంధాల్లో అండ్ ఆరు రక్షాలకి నైన్టీన్ రావడం రెట్టింపు దోషం ఒకటికి ఆరు పడదు సో ఎవరి గాంధీ ఒకటి ఆరు ఎవరి గాంధీ బుట్టో ప్రసాద్ ఒకటి ఆరు రమేష్ ఒకటి ఆరు శాంతి అశాంతి ఒకటి ఆరు ప్రశాంతి ఒకటి ఆరు అలా తీసుకుంటే గీత ఒకటి ఆరు ఈ పేర్లన్నిట్లో కూడా ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం వస్తాయి సో చాలామంది అనుషాలు ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తుంటారు ఏ అనుష అయినా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే ఇది నెగిటివ్ విషయం ఎక్కువ ఒకటి పన్నెండో నంబర్ అను అనడం అనుషాలో ఆరు మూడు రావడం ఒకటి ఆరు రావడం వల్ల లైఫ్లో కష్టాలు తప్ప సుఖాలు ఉండవు బాధలు ఎక్కువ ఫెయిల్యూర్స్ ఎక్కువ సో అనుషా మీ పేరు అనుషా అయితే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం ఉంది ఎక్కడో ఒక దగ్గర రాంగ్ కరెక్షన్స్ చేసుకోవడం కన్నా నాలాంటి ఎక్స్పర్ట్ దగ్గర కరెక్షన్స్ తీసుకుంటే ఎందుకంటే ఐ ఫీల్ ఐఎమ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్ అవార్డ్ వచ్చింది నాకు అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది సంఖ్య రత్న సో చాలా అవార్డ్స్ అండ్ ఈ అవార్డ్స్ నాకు ఆనందాన్ని ఇవ్వవు నాకున్న నా క్లయింట్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లయింట్స్ హ్యాపీగా ఉన్నారు ఇది ఆనందాన్ని ఇస్తుంది సో మీ పేరు అనుషా అయితే వెంటనే నా నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసి ఇస్తాను దీని ద్వారా లైఫ్ అంతా మీరు ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా విత్ లాంగ్ లైఫ్ స్పాన్ అంటే న్యూమరల్ అడ్వాంటేజ్ ఏమంటే పేర్లో ఒక అక్షరం మార్చి పుట్టుకు మ్యాచ్ చేస్తాం తద్వారా వైబ్రేషన్స్ పెరిగి దైవశక్తి మీరు పొందగలిగి పంచభూతాల దీవలతో ఆయుషు డబ్బు పేరు తీర్తితో చాలా ఆనందంగా ఉంటారు లక్షలాది మంది నా గైడెన్స్ తీసుకున్నారు అండ్ మీ మీరు చూస్తున్న మీ ఫ్రెండ్స్లో ఎవరు అనుషా ఉంటే దయచేసి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి ప్రతి అనుషాకి వీడియో రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు నిమరల్ గైడెన్స్ తీసుకొని చాలా ఆనందంగా మంచి లైఫ్ లీడ్ చేయాలి ఆ ఈ పేరులో ఒక అక్షరం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వెలుగునిస్తుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నెంబర్స్ ఉన్నాయి కొన్ని నంబర్స్ వల్ల ముప్పై ఐదేళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది కొన్ని నంబర్స్ వల్ల నలభై వరకు కొన్ని నలభై నలభై వయసు కొంతమంది ఫార్టీ ఫైవ్ వరకు బాగుంటుంది జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు ఎందుకంటే పుట్టుకులో ఉన్న శక్తి ఇరవై ఇరవై ఐదు వరకు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండో నంబర్ వచ్చిందనుకోండి జీవితం తలకిందులైపోతుంది పదమూడో నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్ మృత్యు నంబర్ పదహారో నంబర్ సడెన్ డెత్ నంబర్ పద్దెనిమిదో నంబర్ డైవర్స్ నంబర్ నైన్టీన్ నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ సూసైడ్ నంబర్ థర్టీ వన్ కూడా థర్టీన్ నంబర్ లాగా అర్లీ డెత్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ అందరూ వాడుకుంటుంటారు ఈ థర్టీ త్రీ వాళ్ళు డబ్బులు వాడుకుంటారు నగలు వాడుకుంటారు వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు ముప్పై ఆరు అస్తవ్యస్తమైన జీవితం మూడు దేవతలు ఆరు రాక్షసులు ఆరు మూడు పక్క పక్కన ఉంటే ధ్వంసం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అన్న ట్వల్లే ఉల్టా ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక గుండెలో మూడు కత్తులు ఈ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు సో ఈ నెంబర్ లేకుండా పేర్లో ఒకటి ఆరు లేకుండా ఆరు మూడు లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ పదమూడు నంబర్స్ లేకుండా ఉంటే ఎనభై ఏడు నంబర్లో ఏ నంబరు ఉన్నా మంచి లైఫే ఉంటుంది సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను ఇంతకుముందు ఇచ్చిన నంబర్ మీరు ఆ నంబర్ చేయకండి ఓ ఇది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ సంతకం పెట్టే విధానం వాట్సప్ చేస్తే లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న రెండు బీజీలో కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నంబర్లు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను సో ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ ఇంకోటి వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ ఇంకొక నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ నెంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ చేయకండి అండ్ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం ప్రాబ్లమ్స్ పెట్టకండి మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ అంటే ఈ దోషాలున్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి సో వన్ టైం ఫ్రీ ఉంటుంది సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా నా అభిప్రాయం రాలేము మేము ఎక్కడో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి సో మీ పేరులో ఒక చిన్న మార్క్ ద్వారా వంద శాతం విజయం సాధించండి మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లయింట్కి ఇస్తే ఇలా ఇచ్చానో అలాగే ఇస్తాను మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ తీసుకొని ఇబ్బంది పడకండి ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర థర్టీ ఇయర్స్గా వెల్ ట్రైన్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ యూ ఫ్రమ్ మై సైడ్ గాడ్ బ్లెస్ ఇవ్వాలండి